హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. భోగి పండుగ రోజున మార్నింగే మేమైతే ఊరికి వెళ్ళాము. మేము ఎక్కడికి వెళ్తున్నాం ఏమిటి అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూసేయండి. మార్నింగే క్లైమేట్ కూడా చాలా బాగుంది కదా ఫ్రెండ్స్, ఆ వీడియోని కూడా నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. మా ఊరిలో అంతా కూడా పచ్చటి పొలాలతో నిండి ఉంటుంది. ఇప్పుడే వరి పంట వేశారు, అలాగే మార్నింగ్ మంచు కూడా పడుతుంది. చూడడానికి ఈ పచ్చదనంతో ఇలాగ మంచు కురుస్తుంటే చాలా చాలా బాగుంది. అందుకే ఈ వీడియోని మీతో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. అయితే ఇంత మార్నింగ్ మేము ఎక్కడికి వెళ్తున్నామని అనుకుంటున్నారా? మా మేనకోడలు గొబ్బిళ్ళ ఫంక్షన్కి మేము వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఆ ఫంక్షన్ అంతా కూడా మీకు చూపించేస్తాను. అలాగే ఫంక్షన్ అయిన తర్వాత మేము మా పెద్దనాన్న వాళ్ళ ఇంటికి లంచ్కి వెళ్ళాము, ఆ వీడియోని కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడైతే ముందుగా మా మేనకోడలు గొబ్బిళ్ళ ఫంక్షన్ దగ్గరికి వచ్చేసాము. మా మేనకోడలు అయితే రెడీ అయిపోయి కూర్చీలో కూర్చునుంది. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తుంది మా మేనకోడలు. డెకరేషన్ అంతా కూడా చాలా బాగా చేశారు, అంతా రెడీ చేసేసారు. మేము వచ్చేసరికే లేట్ అయిపోయింది. ఈరోజు భోగి పండగ కాబట్టి కొంచెం రెడీ అయ్యి వచ్చేసరికి ఈ టైం అయితే మాకు పట్టింది. గొబ్బెమ్మల ఫంక్షన్ అంటే ఏమిటి అనుకుంటున్నారా? ఏమీ లేదండి, 10 సంవత్సరాలలోపు ఉన్న ఆడపిల్లలు తులసికోట వద్ద ఈ నెల రోజులు అంటే ధనుర్మాసం నెల రోజులు కృష్ణుడిని పూజించాలి. రోజు గొబ్బెమ్మలు తులసికోట దగ్గర పెట్టి ముత్తైదువులకి తాంబూలాలు ఇవ్వాలి. ఇలా నెల రోజులు పూజ చేయాలి. ఒక్కొక్కళ్ళు 3 సంవత్సరాలు పూజ చేసుకుంటారు. ఒక్కొక్కరు 3 సంవత్సరాలది కలిపి ఒకే సంవత్సరంలో పూజ చేసేసుకుని వచ్చిన ముత్తైదువులకి 3 సంవత్సరాలది కలిపి తాంబూలాలు ఇస్తారు. అదే గొబ్బెమ్మల పూజ అన్నమాట. ఈ నెల రోజులు కూడా ఈ నిష్ఠతో, చాలా నిష్ఠతో ఈ చిన్నపిల్లలు అయితే ఈ పూజని కంప్లీట్ చేస్తారు. అలా నెల రోజులు కంప్లీట్ అయిన తర్వాత ఇలాగా ఈ ఆఖరి రోజున భోగి పండుగ రోజున ముత్తైదువులకి తాంబూలాలు ఇచ్చి ఆశీర్వాదం తీసుకోవాలి. నేను రెడీ చేసిన డెకరేషన్ అంతా కూడా మీకు ఇప్పుడు చూపించేస్తున్నాను. అలాగే మా మేనకోడలు పూజ దగ్గరికి వచ్చేసింది. పూజ కూడా అన్నీ రెడీ చేసేసాము. ఇలా కూర్చుని పూజ చేసుకోవాలి అంటే నెల రోజులు కూడా ఈ విధంగానే పూజ అనేది పూర్తి చేసుకోవాలి. నెల రోజులు పూజ చేసుకున్న తర్వాత లాస్ట్ రోజున ముత్తైదులందరికీ తాంబూలాలు ఇవ్వాలి. ఇలా చిన్నపిల్లలు నెల రోజులు ఇడవకుండా పూజ చేయడం చాలా కష్టమండి. అయినా సరే మా మేనకోళ్ళు అయితే చాలా భక్తి శ్రద్ధలతో పూజ అయితే చేసుకుంది. చాలామంది పిల్లలు చెయ్యరు, మా మేనకోళ్ళు అయితే చాలా భక్తిగా పూజ అయితే చేస్తుంది. ఈ పూజ అంతా కూడా నేను ఇప్పుడు మీకు వీడియోలో చూపించేస్తాను. ఎలా చేసుకోవాలి ఏమిటి అన్నీ కూడా చూపిస్తాను. ముందు విఘ్నేశ్వరుని పూజించుకుని తర్వాత కృష్ణుడిని పూజ చేసుకుంది. నేను కూడా పక్కన కూర్చుని అన్నీ చెప్పానన్నమాట మా మేనకోడలకి పూజ అంతా ఎలా చేసుకోవాలి అనేసి. ఇలా పూజ అయిన తర్వాత ఈ నెల రోజుల్లో వారానికి ఒక్కసారైనా ఇలా తులసికోట చుట్టూ పిల్లలు గొబ్బెమ్మల పాట పాడుకుంటూ ఇలా ప్రదక్షిణ చేయాలన్నమాట. అలాగే నెల రోజులు అయిన తర్వాత చివరి రోజు కూడా ఇలా పాట పాడుకుంటూ గొబ్బెమ్మల చుట్టూ తిరగాలి. అలాగే చూడడానికి ముత్తైదువులు చుట్టాలు అందరూ కూడా వచ్చేసారు. ముత్తైదువులకు అయితే కాళ్ళకి పసుపు రాసి పారాన్ని పెట్టాలన్నమాట. అందుకే మేము ఇలా పసుపు రాసి అందరి పాదాలకి పారాణిని కూడా పెడుతున్నాము. వచ్చిన అందరు ముత్తైదువులకి పసుపు రాసి పారాన్ని పెట్టాలి. అలాగే వచ్చిన ముత్తైదువులందరికీ కూడా బొట్టు పెట్టి మా మేనకోడల్ని ఆశీర్వదించమని అక్షింతలు కూడా ఇచ్చాము. అందరు ముత్తైదువులు కూడా ఆశీర్వదించారు. ఆ వీడియోని కూడా నేను మీతో షేర్ చేసేసుకుంటున్నాను. ముందుగా మా అమ్మ నాన్న వాళ్ళ మనవరాల్ని ఆశీర్వదిస్తున్నారు, తర్వాత పెద్దనాన్న పెద్దమ్మ, తర్వాత మా మేనకోడలు అమ్మమ్మ తాతయ్య వీళ్ళందరూ కూడా ఆశీర్వదించారు. అలాగే పిలిచిన ముత్తైదువులందరూ కూడా వచ్చి మా మేనకోడల్ని అయితే ఆశీర్వదించి వెళ్ళారు. మాకు మార్నింగ్ అంతా కూడా ఈ విధంగా సరిపోయిందండి. మా మేనకోడల గొబ్బిళ్ళ ఫంక్షన్తో హడావుడిగా పూజ అలాగే అన్ని కార్యక్రమాలు జరిగాయి. తర్వాత మధ్యాహ్నం నుంచి మేమైతే మా పెద్దనాన్న వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. ఇప్పుడు నేను మీకు అదే వీడియోలో చెప్తున్నాను. మా పెద్దనాన్న వాళ్ళ ఇంటికి వచ్చేసామండి. రాగానే మా అక్క కొడుకు కూడా ఎంట్రన్స్ దగ్గర ఉండి మాకు స్వాగతం పలుకుతున్నారు. అయితే పెద్దనాన్న వాళ్ళ ఇంటి లోపలికి వెళ్ళిపోదాము. అందరూ కూడా మా కోసం వెయిటింగ్ చేస్తున్నారండి. మేము వచ్చేసరికి కొంచెం లేట్ అయింది మేనకోళ్ళ గొబ్బిళ్ళ ఫంక్షన్ దగ్గర ఉండడం వల్ల. వీళ్ళిద్దరూ కూడా మా మేనత్తలు. అలాగే ఇప్పుడు వీడియోలో చూస్తుంది మా బావ, అంటే అక్క బావ కూడా మీకు చూపించేస్తాను చూడండి.
మా చిన్నక్క మా చిన్న బావ అంటే పెద్దనాన్న కూతురు. ఇది మా పెద్దక్క కూతురు, పక్కన మా పెద్దక్క వాళ్ళ కోడలు అన్నమాట. అలాగే ఇప్పుడు మీరు వీడియోలో చూస్తుంది మా పెద్దక్క, ఆ పక్కన ఇంకొక పెద్దనాన్న కూతురు, ఇంకొక పెద్దక్క అన్నమాట. అలాగే ఇందాక చూపించాను కదా వీడియోలో మా చిన్నక్క వాళ్ళ కూతురు, అలాగే మా పెద్దక్క వాళ్ళ మనవలు, చిన్నక్క వాళ్ళ మనవరాలు. ఈ లోపల కూడా పడుకుని ఉన్నది మా పెద్దక్క వాళ్ళ మనవడు. అందరూ కూడా పిల్లలు చూడండి, చిన్నప్పటి నుంచి ఫోన్లతోనే ఉంటున్నారు. అలాగే ఇది మా చిన్నక్క వాళ్ళ కూతురు. ఇలా అందరి ఫ్యామిలీ మెంబర్స్తో పండగ చేసుకుంటే నాకైతే ఒక సాంగ్ గుర్తొచ్చిందండి, సందళ్ళి సందళ్ళి సంక్రాంతి సందళ్ళి అన్న సాంగ్ అయితే గుర్తొచ్చింది. ఎందుకంటే ఇంతమంది ఫ్యామిలీ మెంబర్స్తో మనం ఈరోజు గడుపుతూ ఉంటే మనకి చిన్నప్పటి నుంచి జరిగిన విషయాలన్నీ గుర్తు తెచ్చుకోవడం అన్నీ కూడా చాలా బాగా జరిగాయి. అలాగే అందరం లంచ్ కూడా కలిపే చేసామండి, అందరూ నా కోసం వెయిట్ చేసి లంచ్ కూడా చేయకుండా ఉండిపోయారు. మా అక్క వాళ్ళతో, అక్క కూతుళ్ళు కోడళ్ళతో చాలా చాలా జోకులు వేసుకుంటూ భలే ఎంజాయ్ చేసామండి. ఇప్పుడు వీడియోలో చూస్తుంది చివర కూర్చున్న వీళ్ళిద్దరూ కూడా మా పిన్నులండి, పెద్ద పిన్ని చిన్న పిన్ని. ఇంతమంది ఫ్యామిలీ మెంబర్స్తో నిజంగా ఈ భోగి పండుగ జరుపుకోవడం అయితే నాకైతే చాలా ఆనందంగా అనిపించింది. చాలా చాలా ఎంజాయ్ చేశాము. చాలా రోజుల తర్వాత ఇలా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలుసుకున్నాం. అంటే ఏమైనా ఫంక్షన్ ఉంటే కలుసుకుంటాం, కానీ ఎవరు హడావిడి వాళ్ళదే ఫంక్షన్ నుంచి హాయ్ హాయ్ బాయ్ బాయ్ అనుకునేసి వెళ్ళిపోతుంటాము. కానీ ఇలా ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కూర్చుని లంచ్ చేస్తూ అన్ని విషయాలు చర్చించుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేశాము. సంవత్సరానికి ఒక్కసారని ఇలా గడపాలి అని అనిపించింది. భలే జోకులు వేసుకుంటూ చాలా చాలా ఎంజాయ్ చేశామండి. నిజంగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఒక చోట కూర్చుని ఇలా లంచ్ చేయడం అన్నది చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట. మేము అలాగే ఎంజాయ్ చేసాం. మగవాళ్ళకి మగవాళ్ళు కూర్చుని, ఆడవాళ్ళకి ఆడవాళ్ళు కూర్చుని ఏదో ఒక జోకులు వేసుకోవడం, ఏదో ఒకటి చర్చించుకోవడం. మా భోగి పండుగ అయితే ఇలాగ గడిచింది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చిందా ఫ్రెండ్స్? మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి వ్లాగ్స్ అన్నీ మన ఛానల్లో మీరు చూడాలి అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. బాయ్ బాయ్.